అంటే అంటే ఇక్కడ నేను ఏమడుగుతున్నా అంటే ఐసీఎంఆర్ లేదా ప్రభుత్వాల వల్లనే గందరగోళం ఏర్పడుతుంది, ఇది ఇచ్చేది ఆషామాసి నాలాంటి కామన్ మ్యాన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్. ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్ల కూడా ప్రజలు అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు. సూటిగా జేపీ గారు ఐసీఎంఆర్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, లేదా సంస్థలకు కావచ్చు, సో ఏం చెప్తారు? ఐసీఎంఆర్ ఒక ప్రామాణికమైన పరిశోధన సంస్థ, వాళ్ళకు కూడా మనలాగా ఆశ ఉంటుంది చాలా వేగంగా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఉన్న సంస్థల్లో ప్రభుత్వ సంస్థలు కాబట్టి వాళ్ళకు కూడా తొందరగా వస్తే బాగుండని చెప్పని వాళ్ళు ఏదో కంపెనీ వాళ్ళకి వ్యాక్సిన్ మేము మరి ఐడెంటిఫై చేశాము, మరి యానిమల్ ట్రయల్స్ లో వాటిలో కొంచెం ఫలితాలు బాగున్నట్టు సంతృప్తికరంగా ఉన్నాయంటే చాలా వేగంగా చేయండి, ఫాస్ట్ గా చేయండి పేద ఇచ్చారు. భారత్ బయోటెక్ దాని నిమ్స్ అనే హాస్పిటల్ ని కూడా ఎంచుకున్నారు ఇక్కడ మన హైదరాబాద్ లో. తప్పలేదు కానీ దానిలో ఆశ కనిపిస్తోంది, కానీ వ్యాక్సిన్ల అవగాహన పెద్ద కనిపించట శాస్త్రీయం. తర్వాత రెండోది వ్యాక్సిన్ల గురించి నియంత్రించే సంస్థ ఐసీఎంఆర్ కాదు, ఐసీఎంఆర్ వైద్య విషయాల్లో పరిశోధన చేసే సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వైద్య పరిశోధన సంస్థ. వ్యాక్సిన్ నియంత్రించడం కోసం అని చెప్పని జాతీయ స్థాయిలో అమెరికాలో అయితేనేమో ఎఫ్డిఏ అంటారు, ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. మన దేశంలో అయితే వ్యాక్సిన్ల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీ ఉన్నది, వారు చేయవలసింది. వారు ఎప్పుడు ఇలాంటి తొందరగా మాట్లాడటం అంటే వారు ఆ రంగంలో నిపుణులు, వారికి నియంత్రణ బాధ్యత ఉన్నది. మీడియాలో న్యూస్ ఎట్లా ఉంది సార్, కలిసి రూపొందిస్తున్నాయి అనే దానికి అనేసరికి కూడా జనాలు అందరూ కలిసి పనిచేయడం అవసరము, చాలా మంది పనిచేస్తున్నారు. 82 రకాల వ్యాక్సిన్ నాకు తెలిసిన కోసం 100 దాటినే ఉప్పుడు రకరకాల వ్యాక్సిన్ ఒకటే ప్రక్రియ ఉండదు, రకరకాల ప్రక్రియలో ఈ మధ్యకాలంలో ఈ జన్యు శాస్త్రం అద్భుతంగా మారింది, ప్రగతి చెందింది, కాబట్టి రకరకాలుగా మనం చేయొచ్చు దీనిలో. కాబట్టి శాస్త్రజ్ఞులు వారి వారి అనుభవాన్ని బట్టి వారి ఆలోచనని బట్టి రకరకాల ప్రయోగాలు పరిశోధనలు ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిలో ఒకటో అంతకంటే ఎక్కువ విజయం అవుతాయనే విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి దానికి పద్ధతి ప్రకారం చేయాలి తప్ప మనం దాన్ని వేగిరం చేసి బలవంత పెడితే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, ప్రజల్లో విశ్వాసం పోయే అవకాశం ఉంది. అది ఎట్టి పరిస్థితులు వేగిరం చేయాలి, కానీ ప్రమాదం రాకూడదు, ప్రజల విశ్వాసాన్ని పోగొట్టు. ప్రజల విశ్వాసం పోయిందనుకోండి ఇదిగో పోలేంట అదిగో తోకనేటువంటి సమాజం ప్రపంచం అంతా కూడా, అందులో ఈ సోషల్ మీడియాలో చిలవల పలవలు చేసి ఒక చిన్న పొరపాటు వస్తే, చిన్న ప్రమాదం వస్తే ఈ వ్యాక్సిన్ మీరు అంటుకోవద్దు అది వస్తే ప్రాణం పోతుంది అని చెప్పండి ఏమైపోతుంది? కొన్ని పోకాలు ఏం చేస్తున్నారు, ఈ వ్యాక్సిన్ పేరుతో మా అందరికి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, కొంత దానికి సంబంధం లేదు. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఆచి తూచి శాస్త్రీయంగా పారదర్శకంగా విశ్వసనీయంగా అన్నిటి నుంచి విశ్వసనీయంగా మనం వెలకకపోతే ముఖ్య అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళు రేపు పుట్టిన సమాజం జరిగే ప్రమాదం చాలా ఎక్కువ, హాని చాలా ఎక్కువ. కాబట్టి మనకి వేగిరం కావాలి, మనకి ఆతృత ఉండాలి, కానీ తొందరపాటు ఉండకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజాన్ని కాపాడాలంటే మీ విశ్వసనీయత చాలా ముఖ్యం. అంటే G4 అంటే కొత్త వైరస్ కూడా వస్తుంది, మళ్ళీ దీనికి తోడుగా లేకపోతే WHO మీద కొంతమంది సైంటిస్టులు అయితే ప్రెషర్ పెడుతున్నట్టు, దీన్ని అంటే బోనేర్ అంటే మీరు అంటే ప్రకటించండి, అంటే మనము ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రజలైనా తీసుకుంటారు, అట్లీస్ట్ అధికారులు లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అంటే నిర్ణయాలు మనం ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే దీనిపైన కూడా ఏం చెప్తారు? దీంతో పాటు ఇంకొక ఉపద్రవం కూడా వస్తాం, కొత్తగా వచ్చిన స్వైన్ ఫ్లూ. నాకు అర్థమైనంత వరకు నేను లోతుగా పరిశోధన చేయలేదు, పరిశీలన చేయలేదు, నాకు అర్థంతో ఇది కూడా ఒక జునోటిక్ కొంచెం తెలిసిన స్వైన్ ఫ్లూ. గతంలో స్వైన్ ఫ్లూ ప్రపంచమంతా వ్యాప్తి చెందితే చాలా మంది పోతారని భయం కలిగింది. ప్రపంచంలో 150 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ నిశ్శబ్దంగా పాకింది, కానీ దానిలో తీవ్రమైన వ్యాధి కానీ మరణాలు కానీ చాలా తక్కువే, ప్రపంచమంతా కలిపితే కొన్ని వేలు కూడా లేవు. కాబట్టి ప్రపంచం తట్టుకున్నది, 150 కోట్ల మందికి వచ్చింది ఇన్ఫెక్షన్. దానిలోనే కొంత ఇప్పుడు ఒక మ్యుటేషన్ వచ్చి జన్యువుల్లో మార్పు వచ్చి మరింత తీవ్రమైనది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం జంతువుల నుంచి మనుషులకు వస్తుంది, కానీ మనుషుల నుంచి మనుషులకు వచ్చే స్థాయికి రాదు. కాబట్టి దాని మీద శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా నిఘా పెట్టాలి, సమయ సందర్భాన్ని బట్టి మనం స్పందించాలి. అంతే తప్ప ఇప్పుడు దాని గురించి మన స్థాయిలో మనకు అర్థ తగ్గదు, దానికి చూడవలసిన వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన్యు శాస్త్రజ్ఞులు కావచ్చు, మైక్రోబయాలజిస్ట్ కావచ్చు, సూక్ష్మజీవులను పరిశీలించే వాళ్ళు, వైరాలజిస్ట్ కావచ్చు, ఈ శాస్త్రజ్ఞంతా కూడా దాని మీద నిఘా పెడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు. సమయ సందర్భాన్ని బట్టి మనం వారు మనకు సంకేతాన్ని ఇస్తారు. ఇవి నిరంతరం జరుగుతుంటాయి. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జంతువులలో కొన్ని వేల పదుల వేల బహుశా లక్షల వైరస్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, పదుల వేల లేక లక్షల వైరస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఈ జన్యువుల్లో మార్పు వచ్చి
మనుషులకు పాకుతాయి. అవి కొన్ని సందర్భాల్లో మనుషులకు పెద్దగా హాని చేయవు, కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి దారితీయచ్చు. కొన్ని కరోనా వైరస్ లాంటివి మధ్యస్థ స్థాయి ప్రమాదం, కొన్ని చాలా తీవ్ర ప్రమాదం. ఉదాహరణకు ఎయిడ్స్, ఎయిడ్స్ వస్తే చనిపోవటమే. ఈ మధ్య మందులు వచ్చిన అదృష్టం కొద్ది కానీ అంతకుముందు ఏముంది, వ్యాక్సిన్ లేదు కాబట్టి వెంటనే పోవడం కానీ కొన్నేళ్లలో పోవడమే మన మరణమే శరణ్యము. కొన్ని కోట్ల మంది చనిపోయారు ఎయిడ్స్ బాధితులు. అలాగే ఇబోలా వైరస్, అది వస్తే 150 మంది చచ్చిపోతారు, 70 మంది చచ్చిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ఆఫ్రికా ఖండంలో 1000 మంది పోయారు. కాబట్టి ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క రకం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జంతువుల నుంచి మనకు వచ్చినాయి, జూనోటిక్ వ్యాధులు అంటారు. అలాంటి ఒకటి రెండు కాదు, కొన్ని లక్షలు ఉన్నాయి. రోజు భయపడిపోయి ఉనికిపోతే ఎట్లా? మనం దానికి సరైనటువంటి సమగ్రమైన పరిశోధనలు ఉన్నాయి, దాన్ని మనం పెంచాలి. అమెరికా లాంటి దేశం ఏం చేసిన, ఒకప్పుడు చాలా అద్భుతంగా వనరులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ముందు చూపు లేకుండా ఆ వనరులు తగ్గించేశారు. చేసామని అనుకుంటున్నా. ఒక వ్యాధి వస్తే కొన్ని లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు, కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రపంచంతో కలిస్తే ఇప్పుడు దాదాపు $15 trillion అంటున్నారు. $15 trillion అంటే 70 లక్షల కోట్లు, $15 trillion అంటే 10 కోట్ల కోట్లు. ఈ అంకెలు చెప్పడం 10 కోట్ల కోట్లు. కొన్ని కోట్లతో అయిపోయేదాన్ని మనం అది చేయకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, ఆ పరిసర సంస్థ మందిని కూడా మన డబ్బులు లేకుండా మనం బాగా వాటిని గుంగి కృషింపజేసి, ఈవేళ ఒక సమస్య వస్తే మనం రఘోదీపం అంటున్నాం. అందుకనే నాలుగు ఎప్పుడు పోరాడేది, తాత్కాలికమైన విషయాలు కదయ్యా, దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఈవేళ జాగ్రత్త పడాలి. సంక్షోభం వచ్చాక ఓటుతో పోయేదాన్ని గొడవల దాకా వచ్చాక ఉపయోగం లేదని చెప్తాం, అది వేరే అంశం. కనీసం దీని నుంచి ప్రపంచ సమాజము మన దేశాలు కూడా పాఠాలు నేర్చుకోవాలి.